हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मोहन द टेक्स सॉल्यूशंस। टुडे टॉपिक हाउ टू फाइंड ए आईपी एड्रेस इन ए पीसी, अंटे मन ओक पीसी लो मन आईपी एड्रेस नी एला फाइंड चेयाली अन्ना दानि गुरिंचि मीकु ई वीडियो चेयडम जरिगिंदि। काबट्टि एक्कड वीडियो स्किप चेयकुंडा फस्ट नुंचि लास्ट दाका चूडंडि। इप्पुडु मनं एला फाइंड चेयालन्न दानि गुरिंचि चूद्दां, वीडियोलोकि वेल्लिपोदां। ఇప్పుడు మనం ఫస్ట్ రన్ కమాండ్ ఓపెన్ చేయాలి, దీనికోసం విండోస్ ప్లస్ ఆర్ ఓపెన్ అవ్వగానే మీకు ఇందులో ఎన్సిపిఏ డాట్ సిపిఎల్ అని టైప్ చేయండి, టైప్ చేసి ఓకే చేయండి। ఓకే చేయగానే మీకు ఎథర్నెట్ అనే ఒక విండో ఓపెన్ అయింది కదా, మీకు దాని మీద డబుల్ క్లిక్ చేయండి। డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది, ఇక్కడ చూడండి ఎథర్నెట్ స్టేటస్ అనే విండో ఓపెన్ అయింది కదా, జనరల్ కింద చూడండి డీటెయిల్స్ ఉంది కదా, డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి। డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు మన నెట్వర్క్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు పూర్తిగా కనిపిస్తున్నాయి కదా, మీకు మన యొక్క పీసీలో। ఇందులో మనం చూడండి ఐపీ అడ్రస్, ఐపీ వెర్షన్ 4 అడ్రస్ చూడండి ఇక్కడ, ఐపీ అడ్రస్ 4 అడ్రస్ ఐపీ అడ్రస్, ఇది మన పీసీ యొక్క ఐపీ అడ్రస్ అన్నమాట। తర్వాత సబ్ నెట్ మాస్క్, అలాగే డిహెచ్సిపి సర్వర్, డిఎన్ఎస్ సర్వర్, ఇలా మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మనకి చూడడం జరుగుతుంది। మీకు ఇదొక మెథడ్ అన్నమాట, ఐపీ అడ్రస్ని ఎలా చూడాలనేది ఇదొక ఇది వన్ మెథడ్ అన్నమాట ఇది। తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చి క్లోజ్ చేసేయండి। నెక్స్ట్ మెథడ్ వచ్చి మనం కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి తెలుసుకోవచ్చు, అది ఎలా అంటే సేమ్ విండోస్ బటన్ ఆర్ రన్ కమాండ్లోకి వెళ్ళాలి, ఇక్కడ టైప్ చేయండి సిఎండి అని టైప్ చేసి ఓకే చేయండి। మాకు కమాండ్ ప్రాంప్ట్ అని విండో ఓపెన్ అయింది కదా మనకి, ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఇక్కడ మీరు టైప్ చేయాలి, నేను చెప్తున్నాను చూడండి ఏం టైప్ చేయాలో, ఐపీ కాన్ఫిగ్ స్పేస్ ఇచ్చి ఒక స్లాష్ ఇవ్వండి, ఆల్ ఏఎల్ఎల్ ఆల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి। చూసారు కదా మనకి ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చూస్తున్నాం కదా, డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి, షో అవుతున్నాయి కదా డీటెయిల్స్ అన్నీ। ఇందులో కూడా మనం ఐపీ వెర్షన్ 4 అడ్రస్ చూడండి, జస్ట్ సబ్నెట్ మాస్క్, ఇక డిహెచ్సిపి సర్వర్, ఇలాగ మీకు డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్, ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నమాట, ఫుల్ డీటెయిల్స్ అనేది మనం చూడడం జరుగుతుంది। ఈ టూ మెథడ్స్లో మనం మన యొక్క పీసీ ఐపీ అడ్రస్ అనేది మనం తెలుసుకోవచ్చు। ఫస్ట్ వన్ మెథడ్ వచ్చి చెప్పాను కదా, సెకండ్ కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి, ఈ విధంగా చేసి మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇది ఈవేళ టాపిక్, నా టాపిక్ అయితే నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ।